విజయనగరం అనగానే గుర్తుకొచ్చేది, విజయనగర ఖ్యాతిని దశ దిశలా చాటేది శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండుగ. సిరిమాను సంబరాలు అంగరంగ వైభవంగా అంబరాన్ని తాకే సిరిమాను సంబరాలకొస్తున్నారు కదూ. మీకోసమే తోలేళ్లు మరియు అమ్మవారి పండుగ వేడుకతో పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న విజయనగర ఉత్సవాలు అక్టోబర్ 13-14 తేదీల్లో 12 వేదికల్లో ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా, చరిత్రలో నిలిచిపోయేలా, విజయనగర వైభవాన్ని చాటి చెప్పేలా ఆంధ్ర సంస్కృతి వీచికలు, శాస్త్రీయ సంగీత నృత్య ప్రదర్శనల కళారూపాలు, నాటికలు, ఏకపాత్రాభినయాలు, పౌరాణిక నాటికలు, పండితుల పాండిత్య ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు, జానపద కళారూపాలు, క్రీడా పోటీలు, యుద్ధ క్రీడలు, పులివేషాల పోటీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఒక పక్క, పుష్ప ఫల ప్రదర్శనలు, పెంపుడు జంతువుల షోలు మరొక పక్క. ఇక అయోధ్య మైదానంలో సినీ సంగీత కళాకారులు, టీవీ ఆర్టిస్టుల వినోద వల్లరి. ఇలా చెప్పుకుంటూ పోతే ఊరంతా సందడే, వాడవాడలా వేడుకలే. రండి, విజయనగర ఉత్సవాలు మరియు అమ్మవారి పండుగ సిరిమాను సంబరాలు తిలకించండి. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ 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 పైడితల్లి అమ్మవారి కృపకు పాత్రులు కండి. ఇట్లు విజయనగరం ఉత్సవ కమిటీ.